ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులకు స్వాగతం శోక నాశనం చేసే అశోక వృక్షం అశోక వృక్షం చాలా దైవిక శక్తి కలిగింది రామాయణ గాథలోనే ఈ వృక్షం పేరు ప్రముఖంగా మనకు కనిపిస్తుంది రావణుడు సీతను పోయి దాచింది ఈ వృక్షం ఉన్న సమీపంలోనే కదా వనంలోనే కదా అశోకం అంటే శోకము లేనిది లేదా శోకమును శాంతింపచేయునది అని చెప్పేసి చెప్పారు ఆయుర్వేద వైద్యశాస్త్రం స్త్రీలలో కలిగే అనేక మానసిక వ్యాధులకు అశోకం చక్కని ఔషధంగా ఉపయోగపడుతోంది అని చెప్పేసి కూడా చెప్పింది వేపను లక్ష్మీదేవి స్వరూపంగా రావి చెట్టును శ్రీ మహావిష్ణు స్వరూపంగా చెప్తాం ఈ విధంగానే అశోక వృక్షము సకల శోకములను నాశనం చేసే శక్తి కలిగిన వృక్షంగా చెప్తాం కాబట్టి రావణుడు సీతను ఉంచింది వనంలోనే కనుక అశోక వృక్షం కనుక ఇంట్లో ఉండటం అరిష్టంగా కొందరు భావిస్తున్నారు కానీ అశోక వృక్షాన్ని శోకమును నాశనం చేసే మహత్తు గల వృక్షంగానే భావించాలి అని చెప్పేసి పెద్దల ఉవాచ ప్రతి ఇంటి ముంగిట ఉండదగిన మంగళకరమైనటువంటి వృక్షంగా కూడాను ఈ అశోక వృక్షం చెప్పబడ్డది మరి ఈ విషయాన్ని గుర్తెరిగి తప్పనిసరిగా అశోక వృక్షాన్ని నాటండి శోకాలన్నింటినీ కూడా తొలగించుకోండి జన సుఖినోభం